రైతులందరికీ నమస్కారం. కదిరి లేపాక్షి 18-12 వేరుశనగను చాలామంది రైతులు ఇప్పుడు విత్తుకుంటున్నారు. లాస్ట్ టైం కూడా పంట చాలా అద్భుతంగా రావడం జరిగింది. కొంతమంది రైతులు కామెంట్స్లో అంటే కామెంట్స్ బాక్స్లో మెసేజ్ పెట్టడం జరిగింది. ఏంటంటే విత్తనం మొలక శాతం కొద్దిగా తక్కువగా రావడం జరిగింది. మొలక శాతం ఎక్కువగా రావడానికి ఏవైనా కొద్దిగా జాగ్రత్తలు చెప్పండి అనే మనకు పోస్ట్ చేయడం జరిగింది అనమాట లాస్ట్ టైం వీడియోలో. సో దాని గురించి ఇప్పుడు నేను వీడియో తీయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే మొలక శాతం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ విత్తనం మొలక ఎక్కువగా రావడం ద్వారా మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనము ఒక ఎకరానికి 50 కేజీలు విత్తనం మాత్రమే సరిపోతుంది, ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మొలక శాతం అనేది ఎక్కువగా తీసుకొని ఆరోగ్యకరమైన పంటను తీసుకుంటే మంచి దిగుబడి అనేది వస్తుంది అన్నమాట. మామూలుగా విత్తనాలకు నిద్రావస్థ అనేది ఉంటుంది, అది అందరికీ మీకు తెలుసు. ఈ నిద్రావస్థ అనేది మామూలుగా 40-60 రోజులు వ్యవధిలో ఉంటుంది. నిద్రావస్థ లేని విత్తనాలను వేసుకుంటే మొలక శాతం అనేది తగ్గిపోతుంది అన్నమాట. కొంతమంది రైతులు దీని గురించి అవగాహన ఉంటుంది, కొంతమంది రైతులకు అవగాహన ఉండకపోవచ్చు. అవగాహన లేనటువంటి రైతులకు నేను చెప్తున్నాను. అలాగే నాణ్యత లేని విత్తనాలు, అవటన్ లేని విత్తనాలు వేసుకోవడం ద్వారా కూడా మొలక శాతం అనేది తగ్గిపోతుంది. ఈ విధంగా నిద్రావ్యవస్థను పోగొట్టి విత్తన మొలక శాతం ఎక్కువగా రావడానికి ఒక మందునైతే మీకు చెప్తాను. అంతకంటే ముందు రైతు సలహా కేంద్రం అనే యూట్యూబ్ ఛానల్ను మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కిందనే కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా కొత్తగా చేసే వీడియోలు మీ నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఇప్పుడు నిద్రావస్థను పోగొట్టి మొలక శాతం ఎక్కువగా రావడానికి ఈథోఫిన్ అనే మందును మనం ఉపయోగించాలి. దీని ద్వారా నిద్రావస్థను పోగొట్టి మొలక శాతం ఎక్కువగా రావడానికి ఈ మందు మనకు ఉపయోగపడుతుంది. ఈథోఫిన్ అనే మందును మీకు స్క్రీన్ కన కనిపిస్తుంది. ఈ మందును 100 కేజీల విత్తనానికి 100 ml తీసుకొని 2 లీటర్ల నీటిలో మిశ్రమం కలిపేసి విత్తనాలన్నీ నేలపైన పరిచి వాటి మీద స్ప్రే చేయాలన్నమాట. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 100 కేజీల విత్తనానికి 100 ml ఈథోఫిన్ అనే మందును, అదేవిధంగా 2 లీటర్ల నీటిని కలిపి మిశ్రమం చేసి విత్తనం పైపాటిగా స్ప్రే చేయాలి. ఇది ఎప్పుడు చేయాలంటే విత్తనం మనము రేపు విత్తుకుంటామనే రోజు రాత్రి, అంటే ఈరోజు మనం విత్తనం విత్తుకుంటాము, నిన్న రాత్రి విత్తనంని బాగా విత్తనం మీద స్ప్రే చేయాలి. అదే రోజు రాత్రి బాగా ఆరిన తర్వాత తీసుకొని గోన సంచి ఉంటుంది కదా మన దగ్గర, గోన సంచి అంటే సంచి మామూలు ప్లాస్టిక్ సంచి కాకుండా అట్లా పాత బియ్యం బస్తాల మాదిరి సంచులు ఉంటాయి కదా, వాటిలో వేసి బాగా గట్టిగా గాలి ఆడకుండా తీసుకొని ఒక చీకటి గదిలో, అంటే గాలి వెలుతురు తక్కువగా ఉండే గదిలో పెట్టేసి మరుసటి రోజు ఉదయం మనము విత్తనం విత్తేటప్పుడు వెళ్తాం కదా యథావిధిగా, అప్పుడు తీసేసుకోండి. తర్వాత మీరు విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇది వేసామని చెప్పేసి విత్తన శుద్ధి చేసుకోకుండా మాత్రం వేసుకోకండి, విత్తన శుద్ధి మామూలుగా చేసుకొని మీరు విత్తుకోండి. ఇట్లా చేయడం ద్వారా మొలక శాతం అనేది మనకు చాలా బాగా రావడం జరుగుతుంది అన్నమాట. అంటే ఒకవేళ నిద్రావస్థను పోగొట్టి మొలక శాతం ఎక్కువగా రావడానికి ఇదైతే మనకు సహాయపడుతుంది. ఇలా చేయడం ద్వారా ఎక్కువ మొలక శాతం వచ్చి పంట దిగుబడి ఎక్కువగా వచ్చేదానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఎవరైనా ఈ విషయం తెలియని వాళ్ళు, రైతులు ఎవరైనా ఉంటే ఈ పద్ధతులు పాటించి మీరు మంచి మొలక శాతాన్ని తీసుకొని మంచి ఆరోగ్యకరమైన పంటను తెచ్చుకుంటారని ఆశిస్తున్నాము. మరిన్ని వివరాలు ఏవైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు.